లాక్డౌన్ లో దర్జీ టైలర్ల అవస్థలపై టుడే టీవీ స్పెషల్ ఫోకస్. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలో టైలర్ల ప్రస్తుత పరిస్థితి వారిని అడిగి తెలుసుకున్న మా ప్రతినిధి వజాహత్. మనిషికి దుస్తులు ఎంతో హుందాతన. పండుగలు పబ్బాలు శుభకార్యాల్లోనైతే కొత్త బట్టల హడావిడి చెప్పనవసరం లేదు. మనుషులకు హుందాతనాన్ని ఇచ్చే దుస్తులు కుట్టేది టైలర్లే అయినా కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ప్రభుత్వం విధించిన లాక్డౌన్ కారణంగా కుట్టు మెషిన్ తిరగడం లేదు. కుట్టు పని లేక వారి చేతిలో డబ్బులు ఆడక టైలర్ల పరిస్థితి దయనీయంగా మారింది. దర్జీ వృత్తి మీద ఆధారపడిన కుటుంబాలు లాక్డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమయ్యాయి. వీరి జీవనోపాధికి గండిపడింది. పెళ్లిళ్ల సీజన్లో దుకాణాలు పూర్తిగా మూసివేయాల్సి రావటం కుటుంబ పోషణపై కరోనా పెద్ద దెబ్బ కొట్టింది. ఆదాయం పైసా లేకపోగా దుకాణాల అద్దెలు విద్యుత్ బిల్లులు సహాయకుల జీతాలు చెల్లించాల్సి రావటం వారిని కుంగదీస్తుంది. ప్రభుత్వం స్పందించి దర్జీ టైలర్లను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. లాక్డౌన్ కారణంగా గిరాకీలు కావడం లేదు. రోజు గడవడం భారమైపోయింది. ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగలేదు. వర్కర్లకు కూడా పైసలు ఇవ్వాలంటే ఇవ్వలేని పరిస్థితి ఉంది. రూమ్ రెంట్ కరెంట్ బిల్ కట్టాలన్నా పైసలు వెళ్తలేవు. మా ప్రభుత్వం మా టైలర్లకు గుర్తించి ఆదుకోవాలని కోరుకుంటున్నాం. నా పేరు అవేష్. గత కొన్ని సంవత్సరాలుగా నేను టైలర్ వృత్తి చేస్తున్నాను. లాక్డౌన్ కారణం వల్ల చాలా ఇబ్బందిగా ఎదుర్కొనవలసి వచ్చింది. నా ఇంటి పరిస్థితి కూడా బాగాలేదండి. నా రూమ్ రెంట్ కూడా కరెంట్ బిల్లు కూడా వెళ్తలేదు. చాలా కష్టాలు ఉన్నా ప్రభుత్వం దీన్ని ఆదుకోవాలని నేను కోరుకుంటున్నాను. సార్, నా పేరు దర్జీరాములు. మాకు మేరు కూడా అంటారు. మాకు ఈ లాక్డౌన్ వలన పని లేకుండా అయిపోయింది. మొత్తం రెడిమెంట్ అయిపోయింది. మాకు రూమ్ కిరాయి కూడా వెళ్తలేదు. డేవి నేను గత 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. పూట గడవడం లేదు. మాకు ఈసారి కూడా పోయినసారి కూడా లాక్డౌన్ జరిగింది. ఈసారి కూడా లాక్డౌన్ జరిగింది. రూమ్ కిరాయి కట్టడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు. మాకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని కోరుచున్నాము. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.